మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్ పొలిటికల్ మూవీస్ రాశి ఫలాలు ఆరోగ్య సలహాలు సీరియల్స్ విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్ సో లేట్ ఎందుకు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి వన్ లైన్ ఇట్స్ ఫర్ ఎవ్రీవన్ బానే ఉంది ఆయన పాలన అయితే బాగానే ఉంది పథకాలన్నీ బాగానే ఉన్నాయి ఫస్ట్ నుంచి బాగానే చేస్తున్నాడు కదా ఆయన బాగానే ఉంది కదండి మరి ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో అంతంత ఫీజులు కట్టి జాయిన్ చేసుకోవాలంటే జాయిన్ చేసుకోలేకపోతున్నారు ఈ గవర్నమెంట్ స్కూల్లో మా లాంటి మధ్య తరగతి వాళ్ళకి కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువులు అందిస్తే మంచిదే మా పిల్లల భవిష్యత్తు బాగుంటాయిగా ఆయన ఇచ్చిన పథకాలు కూడా బాగున్నాయి అన్నీ చెప్పినట్టు చేస్తున్నారుగా ఆ డబ్బులు రైతు భరోసా డబ్బులు ఇచ్చేశారు ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చారు ఆటో డ్రైవర్లు బాగుపడుతున్నారు బాగానే ఉందండి ఆయన పాలన బాగానే ఉంది ఇసుక ఒకటే కొరత తప్ప పాలన అంతా బాగానే ఉంది ఇంగ్లీష్ మీడియం అంటే అది చాలా గొప్ప ఆలోచన అది బాగా పెట్టాలి అది పెట్టారు ఎందుకంటే పేదోడు ఇంగ్లీష్ మీడియం చదవలేడు ఆడు ఎప్పుడు కూలి పనులు చేసుకోవాలి మా పిల్లలను ఇప్పుడు మేము ఇంగ్లీష్ మీడియంలో చదివలేము మేము కూలి పని చేసుకోవాలి అలాంటి జగన్ గారు గొప్ప ఆలోచన చేసి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పెడతాం చాలా లేని వాళ్ళకి చాలా గొప్పగా ఉంది రైతు భరోసా కూడా పెట్టాడు బాగానుంది కాకపోతే ఏంటంటే డబ్బులు పడుతున్నాయి అది ఆటో వాళ్ళకి కూడా పడుతున్నాయి ఆటో వాళ్ళు కూడా చాలా గొప్పగా చదువుతున్నారు జగన్ గారు అంటే ఎందుకంటే ఇప్పుడు వంటి లేదు కదా వదిలేరండి వదిలేరు అంటే టన్నేజ్ లెక్క అది అమ్ముతున్నారు ఎందుకంటే పేదవాడు పేదవాడే ఉంటున్నాడు ఉన్నవాడేమో దోసుకొని దాచుకుంటున్నాడు దాని తర్వాత అమ్ముకుంటున్నాడు పాలన అయితే బాగానుంది దాని ఇప్పుడు టన్నేజ్ లెక్క అమ్మడం ఏంటంటే దోసుకోవడానికి లేదు ఎవరికి జగన్ దా పర్లేదు మన వరకు చాలా సఫల్ అయ్యారు అందరూ ఇప్పుడు పర్లేదు మళ్ళీ ఇసుక వచ్చింది కదా పర్లేదు ప్రాబ్లం అయితే లేదు ఇంగ్లీష్ మీడియం వన్ ఆఫ్ ది బెస్ట్ స్కీమ్ దాన్ని మనం ఎంకరేజ్ చేయొచ్చు కానీ అది అమలులో రావడానికి చాలా టైం పట్టింది కదా వస్తే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఓవరాల్గా పర్లేదు ఇప్పుడు రీసెంట్గా ఒక 1 మంత్ నుంచి మనకి ఇసుక రావడం కానీ వరదలు తక్కడం కానీ అన్నీ బాగుంది ఇంక మేబీ ఫ్యూచర్ కూడా బాగుంటుందని ఆశిస్తున్నాం ఆరు నెలలు అంటే పర్వాలేదు బాగానే మాకైతే బాగా అనిపించింది మేము ఏపీఎస్ఆర్టీసీ మాకు బాగానే చేశాడు దానివల్ల అభ్యంతరం ఏం లేదు నాన్న కాకపోతే తెలుగు మీడియం కూడా ఉండాలనేది మా అందరి అభిప్రాయం కూడా తెలుగు మీడియం కూడా ఉంటే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం లేకుండా అంతా తెలుగు వాళ్ళం కదా ఆంధ్రాలో మొత్తం తల్లి తీసేసి ఎందుకంటే ఉన్నత ఉన్న పిల్లలందరూ పెద్ద పెద్ద చదువులు చదివిస్తున్నారు కింద స్థాయి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదివిస్తారంటే లక్షల లక్షల ఫీజులు కట్టాల్సి వస్తుంది ఏదైతే మంచి బాగానే ఉంది మంచి అభిప్రాయమే మార్చి బాగానే ఉంటుంది అన్న బాగానే ఉంటుంది కాకపోతే ఇప్పుడు టీచర్స్ అందరూ కూడా తెలుగు ఇంగ్లీష్ మీడియం టీచర్స్ కాదు కదా వాళ్ళకు కూడా కొంచెం ముందు సరి చేసి తర్వాత ఇది సరి చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం మంచిది అన్న బాగుంది జగన్ పాలన బాగుంది ఇంకా ఇవ్వాలి కదా కనీసం మ్యాక్సిమం సొంతన్నర దాటాలి ఏ పథకం విడుదల చేయాలన్నా సొంతన్నర దాటాలి అలాంటిది పథకాలు కొంచెం సొంతన్నర పోయిన తర్వాత అప్పుడు నిర్ణయించాలి ఇప్పుడు నిర్ణయించే ఇంకా ఫాస్ట్ అనుకోవాలి ఆ పథకాలు ప్రస్తుతం 6 నెలలే అయింది కాబట్టి కొంచెం ముందు ముందు పథకాలు బాగానే ఉన్నాయి పేదవాళ్ళకి ఇబ్బంది లేదు రన్నింగ్లో ఉంది పర్వాలేదు అనిపిస్తుంది ఇంగ్లీష్ అంటే డెవలప్మెంట్ కావాలనేదే కదా అందరి కోరిక వస్తున్నాయి పడుతున్నాయి అంటున్నారు కదా ఆటోలు కానీ రైతు భరోసా అని బాగానే ఉంది జగన్ పాలన చాలా బాగుందండి కానీ ఒక వర్గానికి మాత్రం అది సభ్యంగా లేదు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి మాత్రం చాలా బాగుంది ఏంటి అన్నీ బాగానే చేస్తున్నాడు ఆయన నవరత్నాలు పెట్టాడు అన్నీ బాగానే వస్తున్నాయి అన్నీ బాగానే ఏ ఊరికి వెళ్ళినా ఎవరికి వెళ్ళినా ఏం చేసినా బాగానే చేస్తున్నారు బెటర్ ఇప్పుడు నిన్నానండి నా పిల్లలు ఇంగ్లీష్ మీడియం సార్ ఉన్నారు సార్ పిల్లలు ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు అందరూ ఇంగ్లీష్ మీడియం కదా పెట్టండి చెప్పాను జనాలకి అందరూ పల్లకి ఎక్కితే పల్లకి మోసేవాళ్ళు ఎవరు అన్నట్టు ఉంది అందరూ పల్లకి ఎక్కాలి ఏమండి ఆ విధంగా బాగుంటుంది నా అభిప్రాయం మంచి ఆలోచన అది ధనిక వర్గం అంటే కోట్ల రూపాయలు ఉండి ఏం చేయాలో తెలియకుండా చూడండి వాళ్ళకి తప్ప ప్రతి ఒక్కరికి బాగుంది అది నా అభిప్రాయం మాత్రం బాగున్నాయి అన్నీ బాగానే ఉన్నాయి టైం పట్టుద్ది ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాలంటే ఎవరు అవ్వలేరు కదా ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు వాళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు ఆబ్వియస్గా ఎవ్రీబడి ఈరోజు రిక్షా తొక్కునేవాడు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదవాలి వాళ్ళ అబ్బాయిని ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని కోరుకుంటున్నారు ఇప్పుడు దాంట్లో ఇంగ్లీష్ మీడియం అప్లై చేయడంలో ఇబ్బంది ఏముంది ఇబ్బంది ఏం లేదు కదా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి